हाय व्यूअर्स, वेलकम टू अवर चैनल टीचर डायरेक्टर। वीडियो में हम 10th क्लास वास्तव संख्या के संबंधी अभ्यास 1.2 को 1.1 इनको इंपॉर्टेंट कांसेप्ट मैं आता करने संख्य चूपा वाट मैं डिस्कस दाने गुरी तेजे मुझे चंसप्ट चूँ सपोज पी अने ప్రధాన సంఖ్య అయితే p అనేది ఒక ప్రధాన సంఖ్య అనుకుంటాం, a అనేది ఒక ధన పూర్ణ సంఖ్య అయితే చూడండి p అనేది ఒక ప్రధాన సంఖ్య, a అనేది ఒక ధన పూర్ణ సంఖ్య అయితే a స్క్వేర్ ని पी भागिस्ते ए ने कोड़ा पी भागिस्तुंदी इन स्टेटमेंट पी अने प्रधान संख्या ए अने धनपूर्ण संख्या ए स्क्वेर ने पी भागिस्ते ए ने कोड़ा पी भागिस्तुंदी इदी मन पटेंटे कादु ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి కర్ణయ సంఖ్యను చూపండి అనే లెక్కలో ఇది ఒక చిన్న స్టెప్ గా వాడతాం, అది ఎందుకు వాడామో నాకు తెలియదు, అందుకని నేర్చుకోవాలి. చూడండి p అనేది ఒక ప్రధాన సంఖ్య అన్నాడు, ప్రధాన సంఖ్యలు రాసుకుందాం ఒకసారి 2 3 5 7 ఇంకా ఉన్న చాలా ఉన్నాయి ప్రస్తుతం కూడా ఈ ప్రధాన సంఖ్యలు వీటి ప్లేస్ లో p అనేది ప్రధాన సంఖ్య. తర్వాత ఏ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అన్నాడు, ఏ వాల్యూస్ కూడా తీసుకుంటున్నా నేను ఏ వాల్యూస్ తీసుకుంటున్నా ధనపూర్ణ సంఖ్యలు అన్నాడు అంటే 2 4 3 4 5 6 7 తీసుకుంటే ఓకేనా. ఇప్పుడు చూద్దాం p అనేది ప్రధాన సంఖ్య, a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య. ధనపూర్ణ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యకి దానికి తేడా ఉండదు, అన్ని కలిసే ఉంటాయి. a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య, ఒకటి దగ్గర తీసుకోవాలి నేను రెండు దగ్గర తీసుకునేం కాదు. a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు a స్క్వేర్ ని p భాగిస్తే ఇప్పుడు ఇదే కదా ए स्क्वेर इक रास ए स्क्वे टू स्क्वे अंत फोर थ्री स्क्वे अंटे नईन फोर स्क्वे अंटे सिक्सटीन फाइव स्क्वे अंटे ट्वेंटी फाइव सिक्स स्क्वे अंटे थर्टी सिक्स सेवन स्क्वे अंटे फारटी नईन एट स्क्वे अंटे सिक्सटी फोर पूजा चाहिए पी और प्रधान संख्या ए और धनपूर्ण संख्या ए स्क्वेर पी भागिस्ते ए स्क्वेर ఇది మొత్తం a స్క్వేర్ వాల్యూస్ ఈ a ఇది a స్క్వేర్ ఓకేనా. a స్క్వేర్ ని p భాగిస్తే a ని కూడా p భాగిస్తుంది. ఇప్పుడు a స్క్వేర్ వాల్యూస్ ని a స్క్వేర్ ని p భాగిస్తే p వాల్యూస్ ఈ కదా ఇది a స్క్వేర్ వాల్యూస్. ఇప్పుడు 4 ని a స్క్వేర్ ఇది 4 ని 2 భాగించింది కదా, అంటే 2 ఎక్కడ 4 వస్తుంది కదా, అంటే a స్క్వేర్ ని 4 భాగిస్తే 2 4 ని భాగిస్తే 2 రెండును కూడా భాగిస్తుంది. అట్లాగే చూడండి 3 అనేది 9 ని భాగిస్తే 3 అనేది 3 ని భాగిస్తుంది. అట్లాగే చూడండి 2 అనేది 16 ని భాగిస్తే ఈ 2 అనేది 4 ను కూడా భాగిస్తుంది. మీ రిలేషన్ చూసుకోవాలి. ఈ 2 అనేది 36 ని భాగిస్తే ఈ 2 అనేది 6 ని కూడా భాగిస్తుంది. అంటే ఏ స్క్వేర్ ని p భాగిస్తే a ని కూడా p భాగిస్తుంది ఓకేనా. ఈ 2 అనేది 64 ను భాగిస్తే ఈ 2 అనేది 8 ని కూడా భాగిస్తుంది. అట్లా మనం చూసుకుంటాం కాబట్టి p అనేది ఒక ప్రధాన సంఖ్య, a అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు a స్క్వేర్ ని p భాగిస్తే
ఏని కూడా p భాగిస్తుంది అనేది ఈ కాన్సెప్ట్ యొక్క అర్థం ఇప్పుడు దీనికి సంబంధించి దీన్ని ఒక చిన్న స్టేట్మెంట్ గా మాత్రమే లెక్కలో వాడతాం సింగ్స్ అండ్ రాస్తాం కానీ దీనిలో చాలా కాన్సెప్ట్ ఉంది దీని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే ఉంటుంది ఇబ్బంది పడద్దు ఇప్పుడు మళ్ళీ చూడండి మూడు అనేది 36 ని భాగిస్తుంది 36 అంటే ఏ స్క్వేర్ కి ఇక్కడ కాబట్టి ఈ 36 దేనికి సంబంధించింది 6 కి సంబంధించింది ఈ మూడు అనేది 6 ని కూడా భాగిస్తుంది కాబట్టి p ఒక ప్రధాన సంఖ్య a ఒక ధన పూర్ణ సంఖ్య అయినప్పుడు a స్క్వేర్ ని p భాగిస్తే a ని కూడా p భాగిస్తుంది ఇది దీని మీద మనం ఒక క్లాస్ చేద్దాం ఇప్పుడు ఏం చేస్తాం అంటే పేజ్ నంబర్ 14 లో ఎగ్జాంపుల్ 7 ఉదాహరణ 7 చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ రూట్ 2 ని కరణీయ సంఖ్య అని చూపండి రూట్ 2 ని కరణీయ సంఖ్య అని చూపండి ఇప్పుడు ఏం చేస్తాం అంటే చూడండి ఒకసారి రూట్ 2 కరణీయ సంఖ్యను చూపాలి అంటే లెక్కలో మనకి రెండు పద్ధతుల ద్వారా నిరూపించవచ్చు ఒకటి ప్రత్యక్ష పద్ధతి రెండు పరోక్ష పద్ధతి ప్రత్యక్ష పద్ధతిలో డైరెక్ట్ గెలుపవచ్చు పరోక్ష పద్ధతిలో ఏమంటామంటే వాడు ఏదైతే చూపించమన్నాడో దానికి విరుద్ధంగా మనం ఒకటి అనుకుంటాం ఇప్పుడు సపోజ్ రూట్ 2 ని కరణీయ సంఖ్య అని చూపించమన్నాడు మనం ఏం చేస్తాం పరోక్ష పద్ధతిలో వెళ్ళి రూట్ 2 ని అకర్ణీయ సంఖ్య అనుకోండి అని స్టార్ట్ చేస్తాం అంటే పరోక్ష పద్ధతిలో ఒక తప్పుడు భావనని మనం క్రియేట్ చేసి చివరిలో తప్పు వస్తుంది చివరిలో రాంగ్ వచ్చేటట్టు మనం చూసుకుంటాం అన్నమాట అట్లా ఎందుకు రాంగ్ వచ్చింది మనం తప్పు అనుకున్నాం కాబట్టి కాబట్టి అది రూట్ 2 కర్ణీయ సంఖ్య అదవుతుందా చూడండి రూట్ 2 ని కర్ణీయ సంఖ్య అని చూపించమన్నాడు సపోజ్ మనం ఫస్ట్ అనుకుంటాం అంటే రూట్ 2 ని అకర్ణీయ సంఖ్య అనుకోనము అని తీసుకొస్తాం రూట్ 2 అకర్ణీయ సంఖ్య అనుకోను రూట్ 2 అకర్ణీయ సంఖ్య అంటే అకర్ణీయ సంఖ్యలను ఏ మోడల్లో ఉంటాయి పి బై క్యూ రూపంలో ఉంటాయి లేదా ఏ బై బి రూపంలో ఉంటాయి దేర్ ఫోర్ దీన్ని కూడా అట్లా రాసుకోవచ్చు కదా రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a by b such that b is not equal to 0 comma a comma b lo chudandi root 2 akarna sankhya anna unte akarna sankhyalanni bhinna roopalo anna unte kaabatti root 2 is equal to a by b b is not equal to 0 a comma b lo paraspara pradhanankalu paraspara pradhanankalu ante meeku already part 2 video lo already cheppanu కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం తర్వాత చూసుకోండి పరస్పర ప్రధానాంకాలు అంటే ఈ రెండింటికి ఉమ్మడి కారణాంకం ఒకటే మాత్రమే ఉంటుంది పరస్పర ప్రధానాంకాలు అంటే ఉమ్మడి కారణాంకం ఒకటి ఉంటుంది ఒకటి అనే సంఖ్య ఉంటుంది కాబట్టి వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు ఉమ్మడి కారణాంకం ఒకటి కాగల సంఖ్యలను పరస్పర ప్రధానాంకాలు అంటారు అది తర్వాత ఇప్పుడు ఏ కమా బిలు ఏమనుకున్నాం పరస్పర ప్రధానాంకాలు అనుకున్నాం నేనేం చేస్తున్నానంటే బిని తీసుకొస్తున్నాను అడ్డగుణకారం చేయండి ఇప్పుడు బి ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేయండి బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇరువైపులా వర్గం చేస్తే ఎట్లా అవుతుంది బి ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అట్లాగే ఈ స్క్వేర్ అనేది బికి వస్తుంది ఈ స్క్వేర్ అనేది రూట్ 2 కూడా వస్తుంది అంటే బి స్క్వేర్ ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎక్కడైనా చూసుకోండి స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతాయి దేర్ ఫోర్ 2 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 2 ఇంటూ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మనం ఏ అనేది ఏమనుకున్నాం ఒక ధన పూర్ణ సంఖ్య ఓకేనా ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఒక సంఖ్యని 2
టూ ఇంటూ సంథింగ్ అని రాసామంటే ఆ సంఖ్య రెండుతో భాగించబడుతుంది అనగా, ఇప్పుడు సపోజ్ 36 అనే నెంబర్ ఉంది, 36ని మనం 2 × 18 అని రాస్తాం. ఈ 36ని 2 × 18 అని రాసామనంటే ఈ 2 అనేది 36ని భాగిస్తుంది అనగా, అట్లాగే సేమ్ కూడా ఇక్కడ ఒక నెంబర్ని 2 × సంథింగ్ అని రాసామనంటే ఈ 2 అనేది దీన్ని భాగిస్తుంది, అంటే ఏ స్క్వేర్ని 2 భాగిస్తుంది. ఏ స్క్వేర్ని 2 భాగిస్తుంది మనకు లెక్క ప్రకారం 2 ఏంటిది ప్రధాన సంఖ్య, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. పి అనేది ఏ స్క్వేర్ని భాగిస్తే పి అనేది మళ్ళా ఏని కూడా భాగిస్తుంది. దేర్ఫోర్ 2 ఏని కూడా 2 భాగిస్తుంది. నాకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా పి అనేది ప్రధాన సంఖ్య, ఏ స్క్వేర్ అనేది ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు ఏ స్క్వేర్ని పి భాగిస్తే ఏని కూడా పి భాగిస్తుంది, పి ప్లస్లో 2 వచ్చింది అంతే. దేర్ఫోర్ ఏ స్క్వేర్ని 2 భాగించింది కాబట్టి దీని ప్రకారం ఏని కూడా 2 భాగించింది. దేర్ఫోర్ ఒక సంఖ్య 2 చే భాగించబడుతుంది అని అంటే, ఇప్పుడు 6 అనే సంఖ్య 2తో భాగించబడుతుంది అని అంటే 6ని 2 × 3 అని రాసుకుంటాం, అంటే 2 × సంథింగ్ అని రాసుకుంటాం. 2 × 3 అని రాస్తాం 6ని, అంటే మనకి ఇక్కడ 6 అనే వాల్యూ తెలుసు కాబట్టి పక్కన 3 రాసాం. ఇక్కడ ఏ అనేది 2తో భాగించబడుతుంది, ఇక్కడ 6 అనేది 2చే భాగించబడుతుంది కాబట్టి 2 × సంథింగ్ అని రాస్తాం. ఇక్కడ ఏ అనేది 2తో భాగించబడుతుంది కాబట్టి ఏని కూడా దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 × సమ్ సి కాన్స్టెంట్. ఇక్కడ 6 అనే వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ మనకు 3 వచ్చింది, ఇక్కడ ఏ అనే వాల్యూ మనకు తెలియదు కాబట్టి సంథింగ్ ఇంటూ సి, ఓకేనా, 2 × సంథింగ్ దాన్నే మనం సి అనుకుంటాం. ఇప్పుడు దీన్ని 20 వైపులా వర్గం చేయండి, లేదా ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 ఈక్వేషన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సిని 1లో ప్రతిక్షేపించగా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సిని 1లో మనం ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది, 2b² ఈజ్ ఈక్వల్ టు 2c² అంటే ఏ ప్లస్లో 2c పెట్టే అంతే, హోల్ స్క్వేర్ అదే ఉంది, అదే ఉంది. ఈ స్క్వేర్ అనేది దీనికి వస్తుంది, సికి కూడా వస్తుంది, కాబట్టి 2b² ఈజ్ ఈక్వల్ టు 4c² 2 1s 2 2s. దేర్ఫోర్ b² ఈజ్ ఈక్వల్ టు 2 × c². మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది కనబడుతుందా, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ స్క్వేర్ చేసాం 2b² ఈక్వల్ టు 4c² వచ్చింది, 2 1s 2 2s. దేర్ఫోర్ b² ఈజ్ ఈక్వల్ టు 2 × c² మిగిలింది మనకి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఈక్వేషను రెండు ఒకే రూపంలో ఉన్నాయి, కాబట్టి ఏ బీలు సీలు మాత్రమే మారినాయి. ఇక్కడ ఏమన్నాం, 2b² ఈజ్ ఈక్వల్ టు a² ఉన్నప్పుడు ఏ స్క్వేర్ని 2 భాగిస్తుంది అన్నాం, అట్లాగే b² ఈజ్ ఈక్వల్ టు 2c² ఉన్నప్పుడు b² ని 2 భాగిస్తుంది. ఇక్కడ a² ఏ విధంగా అయితే 2 భాగించిందో ఇక్కడ b² కూడా 2 భాగిస్తుంది. దేర్ఫోర్ b² ని 2 భాగిస్తుంది. 2 భాగిస్తుంది అంటే అదండి, a² 2 భాగిస్తుంది, b² 2 భాగిస్తుంది, కాబట్టి a ని కూడా 2 భాగించింది, కాబట్టి ఇక్కడ కూడా b ని కూడా 2 భాగించింది. b ని కూడా 2 భాగిస్తుంది. చూడండి మనం a, b లు ఏమనుకున్నాం, ఫస్ట్ పరస్పర ప్రధానాంకాలు, అంటే ఉమ్మడి కారణాంకం 1 రావాలి, కానీ ఇక్కడ ఏని 2 భాగించింది, బిని 2 భాగించింది, అంటే
ఈ రెండింటికి కామన్గా రెండు భాగిస్తుంది అంటే ఈ రెండింటికి కారణాంకం రెండు వచ్చింది ఏ కామా బిల ఉమ్మడి కారణాంకం రెండు ఇది తప్పు ఎందుకంటే ఇది విరుద్ధం ఇట్లా రాకూడదు మనకి దిస్ ఇస్ కాంట్రడక్షన్ అంట ఇంగ్లీష్లో ఉమ్మడి కారణాంకం రెండు రాకూడదు ఎందుకు ఏకమ బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు వాటి ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే రావాలి కానీ ఉమ్మడి కారణాంకం ఇక్కడ రెండు వచ్చింది ఎందుకంటే ఏని రెండు భాగించి బీని రెండు భాగిస్తే ఎట్లా వస్తుంది కాబట్టి ఏకమ బీలు ఉమ్మడి కారణాంకం ఒకటి వచ్చినప్పుడు ఇది రైట్ రెండు వచ్చింది కాబట్టి ఇది విరుద్ధం దేర్ ఫోర్ ఎందుకు వచ్చింది దేర్ ఫోర్ రూట్ టూ అనేది కర్ణయ సంఖ్య అవుతుంది దేర్ ఫోర్ రూట్ టూ అనేది కర్ణయ సంఖ్య